అందరికీ నమస్కారం. రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 6వ భాగం. గత వారంలో శ్రీరాముని లక్ష్మణుని విశ్వామిత్రునితో పంపించడానికి దశరథ మహారాజు అంగీకరించాడని, రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడ్డారని చెప్పుకున్నాం కదా. తర్వాత ఏమైందో చూద్దాం. దశరథుడు విశ్వామిత్రునికి రామ లక్ష్మణులను అప్పగించిన సమయంలో దేవదుందుగులు మ్రోగాయి, మంగళ వాయిద్యాలు మారుమ్రోగాయి. ఇవన్నీ శ్రీరాముడు పొందబోయే విజయాలకు సంకేతంగా మనం భావించాలి. పెద్దలకు గురువులకు నమస్కరించి శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. 2 క్రోసుల దూరం నడిచిన తర్వాత అలసిపోయిన రామలక్ష్మణులు సరయూ నదికి దక్షిణ తీరంలో విశ్రాంతి తీసుకున్నారు. అసలే రాకుమారులు, సుకుమారంగా పెరిగినవారు. వారు అలా అలసిపోవడం చూసిన విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, ఓ రామ, త్వరగా స్నానం చేసి ఆచమనం చేస్తే నీకు బల అతిబల విద్యలతో పాటు మంత్రోపదేశం కూడా చేస్తాను. ఈ బల అతిబల విద్యల ఉపదేశం పొందితే నీకు ఎన్నటికీ అలసట కానీ, జ్వరం రావడం కానీ, రూపం మారడం కానీ ఉండవు. నీవు ఏమర్పాటుగా ఉన్నప్పుడైనా సరే రాక్షసులు నిన్ను మట్టుపెట్టలేరు. ఈ భూమండలంలో నీతో సమానమైన వాడు కానీ, నీకంటే గొప్పవాడు కానీ లేడు. అందుకే బల అతిబల విద్యలను పొందటానికి కేవలం నీకు మాత్రమే అర్హత ఉంది అని పలుకగా రాముడు ఆచమనం చేసి ప్రసన్న వదనంతో పరమ పవిత్రుడై విశ్వామిత్రుని నుంచి సమస్త అస్త్ర విద్యలను, బల అతిబల విద్యలను గ్రహించాడు. ఆ రాత్రి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సరయూ నదీ తీరంలో దర్బలతో తయారు చేసిన శయ్యల మీదనే నిద్రించారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచిన విశ్వామిత్రుడు నిద్రిస్తున్న శ్రీరామును చూసి, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ నిద్రలేపాడు. అంటే కౌసల్యాతనయ, నరులలో సింహం వంటి ఓ రామ తూర్పు తెల్లవారుతున్నది, త్వరగా నిద్రలేచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని అర్థం. ఈనాటికి ఈ శ్లోకం శ్రీ శ్రీనివాసుని సుప్రభాతంలో తొలి శ్లోకంగా మనము చదువుకుంటున్నాం. విశ్వామిత్రుని మేల్కొలుపుకు రామలక్ష్మణులు నిద్ర నుంచి మేల్కొని స్నాన సంధ్యా వందనాది కార్యక్రమాలు పూర్తి చేసి దేవ ఋషి పితరులకు తర్పణాలు విడిచి విశ్వామిత్రునితో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. మార్గమధ్యంలో సరయూ నది, గంగానది సంగమ స్థలంలో కనిపించిన ఆశ్రమాన్ని చూసి శ్రీరాముడు విశ్వామిత్రునితో, ఈ ఆశ్రమం ఏ మహర్షిది అని అడగగా అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు, పూర్వం పరమశివుడు తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో శివుడు లోక కళ్యాణం కోసం పార్వతీదేవిని వివాహం చేసుకుని వెళ్తుండగా మన్మథుడు శివుడిని ఎదిరిస్తాడు. ఆ సమయంలో శివుని నేత్రాగ్నికి మన్మథుని శరీరం దహనమైపోయింది. ఆనాటి నుంచి మన్మథుడు శరీరం లేనివాడుగా, అంటే అనంగుడిగా మారిపోతాడు. ఈ ఘటన జరిగిన ఈ ప్రదేశానికి ఆనాటి నుంచి అంగదేశమని పేరు వచ్చింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు మనం గంగా సరయూ నదుల మధ్య ప్రయాణం చేద్దాం అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో అంటాడు. అంతటా ఆ ఆశ్రమంలోని ఋషులు మునులు వీరి రాకకు ఎంతో సంతోషించి ఆనందంతో అర్ఘపాద్యాదులు ఇచ్చి సత్కరిస్తారు. ఆ ఆశ్రమవాసులు సుందర సుకుమారంగా ఉన్న రామలక్ష్మణులను చూసి ముచ్చటపడి వారికి ఎన్నో కథలను చెప్పి సంతోషపెడతారు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మణులు విశ్వామిత్రుడు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని నది ఒడ్డుకు చేరి మహర్షులు ఏర్పాటు చేసి ఉంచిన పడవను ఎక్కి ప్రయాణం ప్రారంభిస్తారు. పడవ నది మధ్యకు రాగానే పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏమిటని శ్రీరాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా వివరించాడు, ఓ రామ, బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో కైలాస పర్వతంలో ఓ సరస్సును నిర్మిస్తాడు. అదే మానస సరోవరం. ఆ సరస్సు నిండిపోయి ఆ నీరు అయోధ్య నగరానికి చేరుకుంటుంది. సరస్సు నుంచి పుట్టిన నది కాబట్టి దీనికి సరయూ నది అని పేరు వచ్చింది. ఇప్పుడు మీరు విన్న శబ్దం సరయూ నది గంగానదితో ఇక్కడ సంగమించడం వలన ఏర్పడినటువంటి శబ్దం. ఈ పవిత్ర సంగమ ప్రాంతానికి నమస్కరించండి అనగా రామలక్ష్మణులు సంగమ ప్రదేశానికి నమస్కరిస్తారు. సరయూ గంగా సంగమ స్థలానికి నమస్కరించి ఒడ్డుకు కుడివైపుగా నడుస్తూ రామలక్ష్మణులు భీకరమైన అరణ్యంలోకి ప్రవేశించారు. భయంకరమైన రాక్షసులున్న ఆ అరణ్యంలో శ్రీరామునికి రాక్షసుల నుంచి ఆపద రానుందా? శ్రీరాముడు తన పరాక్రమంతో రాక్షసులను సంహరించాడా?
విశ్వామిత్రుడు రామునికి ఎలాంటి శస్త్ర విద్యలను అందించాడు? విశ్వామిత్రుడు నేర్పించిన విద్యలు రామునికి అక్కడికి వచ్చాయా? ఈ విషయాలన్నీ వచ్చే వారం మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.